మే 8వ తేదీ అత్యంత శక్తివంతమైన చైత్ర అమావాస్య. చైత్రమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన అతీంద్రియ శక్తులు ఉండే దివ్యమైన రోజు ఇది. ఇంతటి విశిష్టమైన రోజు మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటే వేసుకుని స్నానం చేస్తే చాలు. అన్ని నదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం మీకు దక్కుతుంది. అంతేకాదు జన్మల పాపాలు, దరిద్రం, రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి. మీ దేహం పవిత్రం అవుతుంది. మరి ఇంతటి దివ్యమైన రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సకల దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చే అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ అమావాస్య మాసానికి చివరి రోజు. ఈరోజు మీరు చేసేటటువంటి స్నానం పవిత్రమైనది, ఎంతో విశేషమైనది. ముఖ్యంగా ఈరోజు రెండో లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే ఆ పవిత్రత మరింత రెట్టింపు అవుతుంది. ఈరోజు మీరు ఇంట్లోనే ఈ విధంగా స్నానాన్ని ఆచరించినట్లయితే మీకు ఉన్న సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే మీ దగ్గర గంగాజలం ఉంటే దాన్ని కొద్దిగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం మంచిది. గంగాజలం మీకు దొరకకపోతే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కర్పూరం పొడి వేసుకుని స్నానం చేయండి. ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే ఇంకా విశేషమైన పుణ్యఫలితాలు మీకు దక్కుతాయి. ఆ మంత్రం ఏంటి అంటే, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానాన్ని ఆచరిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నదిలో మీరు స్నానాన్ని ఆచరించిన పుణ్యం మీకు దక్కుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి. ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని మీరు పఠిస్తూ స్నానం చేస్తే మీరు గంగానదిలో స్నానం చేసిన మహాపుణ్యం మీకు దక్కుతుంది. ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పితృదేవతలను జ్ఞాపకం తెచ్చుకుని గుర్తు చేసుకుని వారి యొక్క గౌరవార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద దానధర్మాలు చేయడం ఎంతో ఉత్తమం. మరి ఈ మంత్రం చదవడం రానివారు ఏం చెయ్యాలి అంటే, ఒక చెంబుడు నీటిని చేతిలోకి తీసుకుని గంగా 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 అని 3 సార్లు స్మరించి ఆ నీటిని తలపైన పోసుకుని స్నానం చేస్తే చాలు. ఆ గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది. పూజలో శివపూజ ఎంత పవిత్రమైనదో అలాగే నదుల్లో గంగానది అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. అది ఎలా అంటే, గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టి శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తుంది. అందువల్లే గంగాజలం సర్వపాపాలను పటాపంచలు చేస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలు సైతం హరించుకుపోతాయి. కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మీకు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ, సెలయేటిలో కానీ, చెరువులో కానీ లేదా ఇంట్లో అయినా స్నానం చేసే సమయంలో గంగాదేవిని 3 సార్లు స్మరించుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది. గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి మీరు ఈ చైత్ర అమావాస్య రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని 3 సార్లు అనుకుని మొదట ఒక చెంబుడి నీటిని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలు అవుతాయి. అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించిన మహాపుణ్యం మీకు దక్కుతుంది. చైత్ర అమావాస్య ఎప్పుడు మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం 8వ తేదీ అమావాస్య తిథి ఎప్పుడు మొదలైంది అంటే, 8న ఉదయం 3:21 మొదలై 8వ తేదీ రాత్రి 11:50 ముగుస్తుంది. 8వ తేదీనే చైత్ర అమావాస్యగా చేసుకోవాలి. చైత్ర అమావాస్యకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఈరోజు పొరపాటున కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి, అలాగే కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు. అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం వేరు, తలంటుకుని స్నానం వేరు.
తలంటుకుని స్నానమంటే షాంపూ, కుంగుడుకాయ ఇలా పెట్టుకుని చేసేది. తల స్నానము అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దాన్నే తలస్నానము అంటారు. అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు, తలస్నానం మాత్రమే చేయాలి. శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటివి చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే చైత్ర అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. మన ఆరోగ్య స్థితిగతులు మారకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరం శక్తిని పొందాలి అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ కూర అస్సలు వండకూడదు. ఈరోజు పొరపాటున మాంసం కూర వండితే మహాపాపం తగులుతుంది. అమావాస్య రోజు వ్యతిరేక శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలు కలిగిస్తాయి. రోగాలు చుట్టుముడతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పొరపాటున కూడా మీరు చైత్ర అమావాస్య రోజు మాంసం కూర, మద్యం, పొగతాడానికి దూరంగా ఉండాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర పోకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం 5 నుంచి 6 మధ్యలో నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు. ఈ 2 సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణాలు ఇస్తే కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పితృదోషాలు తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ఇంట్లోని సకల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి. శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈరోజు నీళ్ళల్లో ఉప్పు వేసి ఇల్లంతా తుడవండి. అమావాస్య రోజు ఎవరైనా సరే కళ్ళు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవునేతో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది, దరిద్రదేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ చైత్ర అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే విశేషమైన రోజు. ఈరోజు మీరు ఏం చేయకపోయినా ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో ఇక్కడ పెడితే చాలు, సకల శుభాలు కలుగుతాయి. అది ఏంటి అంటే అదే గారచెట్టు. గారచెట్టు లేదా గారమండ ప్రతి ఊర్లోనూ ఉంటాయి. ఈ గారచెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ గారచెట్టు మన ఇంట్లో ఉన్న దోషాలను, గ్రహ దోషాలను, నెగిటివ్ విశక్తిని బయటకు తిప్పికొడుతుంది. మన ఇంట్లో వాస్తు దోషాలను పోగొడుతుంది. అందుకే మన పూర్వీకులు ఈ చైత్ర అమావాస్య రోజున ఇటువంటి పరిహారాలు పాటించేవారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ గారమండ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంత నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నాం తల్లి అని నమస్కారం చేసి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి బరువును ఉంచండి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు చేస్తే మంచి ఫలితం మీకు దక్కుతుంది. ఈ గారమండ చెట్టు కొమ్మను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తాం. ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ వస్తాయి. ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది ఈ గారమండ చెట్టు కొమ్మ. మన అభివృద్ధి నరదృష్టికి కారణం అవుతూ ఉంటుంది. మనకు నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, పెళ్లి ఆలస్యం అవడం ఇలా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు ఈ గారమండ చెట్టు యొక్క కొమ్మను ఇంటికి తెచ్చి ఇంటి ముందు భాగంలో పెట్టుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి.
కాబట్టి చైత్ర అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ అతీంద్రియ శక్తులు ఉండే ఈ రోజు ఈ గానమండ చెట్టుకొమ్మను తెచ్చి ఇంటి ముందు గోడపై పెట్టి దానిపై బరువును ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంటికి దిష్టిదోషం తగలకుండా ఆ గారమెండు చెట్టుకొమ్మ తిప్పి కొడుతుంది. అన్ని సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీనారాయణుల శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ.